లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు కావాలా నాయన? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిట్యుయేషన్స్ కావాలి మాకు, అంతే. సిట్యుయేషన్ కావాలి. లడ్డు వద్దు ఇప్పుడు, వద్దు. సరే, ఓకే, నెక్స్ట్ మేము, నెక్స్ట్ మేము. ఇది ఇది ఎందుకో మీ మీ యాసలో మీ స్టైల్లో చెప్తేనే ఆ డైలాగ్ డైలాగ్లా ఉంటుందండి. కొన్ని సిచ్యువేషన్స్లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా? చిల్లవ్వాలి. సో రిలీజ్ డే ముందు, రిలీజ్ రోజు, రిలీజ్ డే ముందు ఇదే మనకి మేము ఇప్పుడు ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకుని చూసుకుని ఉండాలి అంతే. అమ్మా పని అన్నీ అయిపోయింది, ఆ తర్వాత ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది కదా, సో అప్పుడు చిల్లవ్వాలి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ మేము చూద్దాం. ఇది అసలు సూపర్ డూపర్ ఫేమస్ మీము. సో ఒక్కసారి ఆ డైలాగ్ ఒక్కసారి చెప్పరా మళ్ళీ? ఇప్పుడే చెప్పాను కదా. చెప్పమరి. రే ఎవర్రా మీరంతా? సో ఇప్పుడు అలా అని ఎప్పుడు అనిపించింది? ఫ్యాన్సే చెప్పాలి కదా ఇది ఎలా మ్యాచ్ అయిందని. బట్ యాక్చువల్గా ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళాను, నా కజిన్ చదువుతున్నాడు, కాలేజ్కి వెళ్ళాను. అప్పుడు ఒక గ్యాంగ్ మొత్తం చూశాను, 10 మంది కూర్చున్నారు, అందరూ సెల్ ఫోన్తో పాటు ఏదో టెక్స్టింగ్ చేస్తున్నారు. వీళ్ళందరితో మాట్లాడలేదు. అక్కడ అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు వెళ్తున్నారు, అక్కడ చూడలేదు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. ఎవర్రా మీరంతా అని అనిపించింది అక్కడ చూసాక. ఓకే, అమ్మా కార్తి గారు ఎంత అప్డేటెడ్గా కాలేజ్ విషయాల్ని కూడా మర్చిపోలేదంటే మామూలుగా లేదు. నాకు సాడ్గా అనిపించింది, అందరూ ఫోన్లోనే మాట్లాడుతున్నారు, ఫోన్లోనే లవ్ చేస్తున్నారు, అన్నీ ఫోన్లోనే జరుగుతుంది. పర్ఫెక్ట్ సార్.